అందుకోసం సుబ్బరేవుడు వెళ్ళి పత్రం చేసుకున్నాడు. తెలియక వాళ్ళు అడిగాడు తర్వాత, అనా నువ్వేమిటి ఇంత బుద్ధిహీనుడు అనుకోలేదో రామచంద్ర, ఇది తెలివిగా ప్రవర్తిస్తా అని నేను అనుకున్నాను, ఏమిటి ప్రవర్తన నువ్వును? నీకు కావలసింది నీ భార్యను వెతికి పెట్టి ఆమెను తిరిగి తీసుకొచ్చి ఇచ్చేవాడి కోసమే కదా నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు. చేతగా నా తమ్ముడిని పట్టుకున్నాను నీకు ఫ్రెండ్గాను, నన్ను పట్టుకుంటే రావణాసురుడిని శుభ్రంగా ఇలా చెయ్యి మలేసి పట్టుకొచ్చి నీ కాళ్ళ ముందర పాగేసిండేవాడిని నేను. సమర్థుడేనా నన్ను చంపుకున్నావు, పనికిరాని చేతకాని నా తమ్ముడిని పట్టుకున్నావు నీకు సహాయం చేసి పెట్టడానికి, ఇదేనా నీ బుద్ధిమత్వం? నాతో ఎందుకు సత్యం చేసుకోలేకపోయావు అని అడిగాడు. రామచంద్రుడు తన భార్యను వెతికి పెట్టడానికి నీ తన తరఫున యుద్ధం చేసి పెట్టడానికి సుగ్రీవుడితో చేసుకోలే సత్యం. అక్కడ కబంధుడు దేహాన్ని పాలించినప్పుడు అతనికి అడ్వైజ్ ఇచ్చాడు, అయినా సుగ్రీవుడు ఉన్నాడు అక్కడ, సుగ్రీవుడు అనేటటువంటి ఒక మహానుభావుడు ధర్మాత్ముడు, కనుక అతనితో నువ్వు సత్యం చేసుకో, నీ కార్యం సవ్యంగా నెరవేరుతుంది అని అతను తన దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత గంధర్వ రూపం పొందాక రాముడికి అడ్వైజ్ ఇచ్చి వెళ్ళాడు. కనుక అతని అడ్వైజ్ని బట్టి రాముడు ప్రవర్తించాడు తప్ప అతనికి సుగ్రీవుడు వాలి వీళ్ళిద్దరూ అతనికి ఏం పరిచితులు కానీ కాదు. కనుక అతను ఏం దాంట్లో పెద్ద పక్షపాతం ఏం లేదు. రామచంద్రుడు చెప్పాడు వాలితోటి, వాలి నీకు కనీసం తెలియాల్సినటువంటి ప్రోటోకాల్ తెలియలేదా? దేశాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతినిధులం నేనైతే, అలాంటి వాళ్ళ దగ్గరికి మేము వచ్చి నిన్ను అడగాలా, నువ్వు వచ్చి మమ్మల్ని అడగాలా? ఏమండి మన ఊరికి ఏదో ప్రైమ్ మినిస్టర్ గారు లేకపోతే ప్రెసిడెంట్ గారు వస్తారనుకోండి, అంటే వాళ్ళు వచ్చి మీ డోర్ దగ్గర నాక్ చేసి ఏమండి నేను మీ ఊరికి వస్తున్నాను ప్లీజ్ కాస్త నేను ఉండడానికి వసతి ఏర్పాటు చేసి పెట్టండి అని ఆయన అడుగుతాడండి. లేదు అలాంటి ఆయనని మీరు ఇన్వైట్ చేసి వారికి తగినటువంటి మర్యాదను మీరు చూపించాలా, వారు వస్తే మీరు వెళ్ళి రిసీవ్ చేసుకోవాలా, లేకపోతే అంటే నేను వస్తున్నానండి వారు వచ్చి వారి యొక్క మర్యాదను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలా? కనీసం ఫార్మాలిటీ తెలియదు నీకు, మేము వచ్చేది అక్కడి నుంచి వస్తున్నాం కదా రాజ ప్రతినిధులంగా, మమ్మల్ని కనీసం వచ్చి మీ ఊరి పొలిమేరల్లోకి ప్రవేశించిన తర్వాత రిసీవ్ చేసుకోవాలనేటటువంటి కనీసపు ఫార్మాలిటీ ఇట్స్ ఎ ప్రోటోకాల్ మర్చిపోవాను దాన్ని చేయడం. సుగ్రీవుడు కనీసం ఆ మాత్రం ఇంగితం ఉంది, అందుకోసం అతను ఆంజనేయ స్వామిని పంపించి వాళ్ళిద్దరిని కూడా రిసీవ్ చేసుకుని వాళ్ళ యొక్క వేరే బాస్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇందట్లో అతను పరిపాలన యోగ్యత కలిగినవాడు, నీ కనీసం ఫార్మాలిటీస్ తెలియ కనుక యు ఆర్ అన్ఫిట్ టు బి ది రూలర్ ఆఫ్ దిస్ ప్లేస్ అన్నాడని. నేను మీ దగ్గర సహాయం అడగడు, నేను అసలు ఎవరికి సహాయం అడగాల్సినటువంటి అవసరం నాకు లేనే లేదు అని డిక్లేర్ చేస్తాడు రామచంద్రుడు అక్కడ. సో రామచంద్రుడికి సుగ్రీవుడితోటి పరిచయం కలిగించి సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్ళి అన్ని రకాలుగానో తాను ఈ రకమైనటువంటి క్రెడిట్ పొందడానికి కారణం ఆంజనేయ స్వామి. అందుకోసం ఆంజనేయుడు అతనికి బలి అభిమానం. అతడిలో మంచి బుద్ధిమత్వం ఉంది, ఎలా మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో. రావణ జ్ఞాపకం ఉంది కదా వాలి, నీకు చేసినటువంటి సత్కారం, అతడి యొక్క పరాక్రమం. అలాంటి వాళ్ళని ఒక్క బాణంతో నేల కూల్చినవాడు రామచంద్రుడు అంటే అతడి దగ్గర నుంచి వచ్చాను నీ దగ్గరికి దూతగా, తనని పరిచయం చేసుకునేటప్పుడు మొట్టమొదటి చెప్పిన మాట అండి. వాళ్ళు పేరు చెప్పగానే రావణాసుడు సగం అయిపోయింది అండి అక్కడికి. మొట్టమొదటి ఒకసారి పెద్దగా పరాక్రమం, ఎవడు నువ్వు ఎందుకు వచ్చా తీసుకున్నాడు వాళ్ళు మీకు జ్ఞాపకం ఉంది కదా, ఆ వాళ్ళని చంపినటువంటి ఒక బాణంతో నేల కూల్చినటువంటి రామచంద్రుడు పంపిస్తే దూతగా నేను వచ్చానా అన్నాడు. కాస్త కంట్రోల్లోకి వచ్చాడనమాట. ఏది మాట్లాడాలో గొప్ప మాట్లాడాలో ఆంజనేయ స్వామి అద్భుతంగా మంచి మాటకారు అన్నమాట. అంటే బుద్ధి అతడిలో ఉంది, ఎలా ప్రవర్తించాలో అతనికి తెలుసునండి, ఎంత మాట్లాడాలో తెలుసునండి. తిరిగి రాగానే వానర వీళ్ళంతా కలిసి హనుమంతుని చుట్టుముట్టేసి ఏం జరిగిందో వాళ్ళు చెప్పవా, ఏం జరిగిందో చెప్పవా అని అడిగారు. వాళ్ళ దగ్గర మొత్తం జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పేసి ఎలా ఎలా రాక్షసులు చంద్రవందరు చేసేసాడు, సముద్రాన్ని దాటేటప్పుడు ఎంత పరాక్రమం చేసి మొత్తం ఇదంతా కూడా మనగా వర్ణించాయండి.
రామచంద్రుడు వచ్చిన తర్వాత లంకా నగరంలో దీనంగా ఉండేటువంటి సీతమ్మ వారి దశని, ఆవిడిచ్చినటువంటి సందేశాన్ని, ఆవిడిచ్చినటువంటి గుర్తుని ఇచ్చి నీ క్షేమాన్ని అడగమని చెప్పింది అయ్యా సీతమ్మ. నీ రాక కోసం ఎదురు చూస్తోందా, నీవే వచ్చి తన కష్టాన్ని తొలగించాలి, లంకా నగరాన్ని తొలగించాలి, నాశనం చేయాలి, రావణాసురుని నువ్వే సంహరించాలి అని సీతమ్మ చెప్పింది. చాలా సింపుల్గా చెప్పేయండి, వానర వీరుడి దగ్గర తాను చేసొచ్చిన ఘనకార్యం అని చెప్పేటప్పుడు ఇంత పొరుగు వర్ణించాడు, కానీ రాముడి దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత అవసరం అంటే మాట్లాడు. ఏది సీతమ్మ చెప్పు అని చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పి ఊరుకున్నాడు.